వెల్కమ్ టు టీవీ 45 స్పెషల్ ఇంటర్వ్యూ. నేను వెంకట గన్నవరపు, స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అనేక అంశాల మీద క్లారిటీ ఇవ్వడానికి, ఆయన అభిప్రాయాలు తెలియజేయడానికి. ప్రసాద్ గారు నమస్తే అండి. ఎట్లా చూడొచ్చు ఏపీ రాజకీయాలు, ఎన్నికలు ఇంకో 16-17 నెలలు ఉన్నాయనగా కూడా ఇప్పుడే హీట్ ఎక్కిపోయినాయి. దాంతోపాటు గన్నవరం అసలుకే అక్కడ మనకి సముద్రానికి దగ్గర హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఇంకా హీట్ పెరిగిపోయింది గన్నవరం రాజకీయం. ఎట్లా చూడొచ్చు మీరేం చెప్తారు అసలు ఆ వల్లభనేని వంశి వర్సెస్ టీడీపీ ఏంటి అసలు అది? మీకు జర్నలిజం అనుభవంలో మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని నేను ఊహించలేదు. మరి అట్లా జరుగుతుంది వంశీ వర్సెస్ టీడీపీ అన్నదాన్ని ఒక జస్ట్ కరెక్షన్ తో వంశీ వర్సెస్ పట్టాభి అని పెట్టండి, అంతేనా? తర్వాత పిలవని పేరంటానికి వెళ్ళిన పట్టాభి అని పెట్టండి, సబు సందర్భం లేకుండా ఇన్వాల్వ్ అవుతున్న పట్టాభి అని చెప్పండి. కనీసం అది బందర్ నియోజకవర్గంకి వస్తుంది, విజయవాడకి సంబంధించిన బందర్లో ఏం పని అన్నారు. క్లారిటీ మీద మీరు క్వశ్చన్ అడిగింటే మీ జర్నలిస్ట్ అనుభవంలో నేను ఖచ్చితంగా తలవంటి సమాధానం చెప్పుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ టీడీపీ అనే ప్రశ్న ఎందుకు వేశానంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, లేని దానికి పెద్దానికి టీడీపీ అని. తర్వాత నేను దానికి ఖచ్చితంగా ఒక టీడీపీ అంతర్గత ఎస్టాబ్లిష్ చేసాను. నాట్ ఇన్వాల్వ్డ్ ఎందుకు చెప్తున్నానంటే కుప్పం తర్వాత 100% కంచుకోట గెలవరు తెలుగుదేశానికి. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు మొగటంలేని మహారాజులా గెలుచుకొని వస్తూ తెలుగుదేశం కూడా మొగటంలేని మహారాజులా గెలవబడుతుంది. అది అదృష్టంగా దురదృష్టంగా వంశీ గారు అనే వ్యక్తిత్వంగా ఇవాళ సక్సెస్ చూస్తుంది తెలుగుదేశానికి విత్ ఇన్ ఆల్ ప్రాస్పెక్టివ్స్. వంశీ గారి యాబ్సెన్స్ లో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇస్ ద ఫస్ట్ ఛాలెంజ్. బొత్స అర్జునుడు గారిని ఇచ్చారు, ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పుడు ఒక పెద్ద దిక్కులేని నియోజకవర్గం కింద ఉన్నప్పుడు ఎవడు పడతాడు అవకాశవాద రాజకీయాలు సెల్ఫ్ ఎజెండాని గురించి విన్నాం కానీ అప్పటి రాజకీయ నాయకుల కింద ఎమర్జ్ అయిపోయి వాళ్ళకి వాళ్ళు వేసుకునే ఖర్చీఫుల్లో మీరు జర్నలిస్ట్ ఇంకోడు ఇంకా ఉత్సాహపడిపోతున్నాడు, ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కూడా పనిచేసుకుంటున్నారు కూడా వాళ్ళు. సో ఇలాంటి తరుణంలో ఖర్చీఫ్ రాజకీయాలకి తెరలేపి నిజంగా ఒక బీసీ నాయకులు ఔన్నత్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పరంగా ఎమర్జ్ ఒక నిజంగా ఒక కమలంలో వికసించే పరిస్థితి అక్కడ వస్తున్న తరుణంలో ఉనికి లేనివాడు ఉనికి కోసం అరుగులు చేస్తూ చేసిన ఒక దాష్టికానికి ఇవాళ మీరు అడిగిన ప్రశ్నలు లాగట్టి ప్రశ్నలు ఉత్పన్నం అవడానికి అవకాశం కల్పించినట్టు పట్టాడు. అదే తెలుగుదేశం వర్సెస్ వంశీ అని. తెలుగుదేశం నుంచి ఒక డిసెంట్ బ్యాచ్ కింద ఎమర్జ్ అయి ఉన్న వంశీ అతనితో పాటు కొంతమందిని తీసుకెళ్ళగలిగాడు. వాళ్ళు ఫాలోవర్స్ అనండి, వంశీ గారి ఫాలోవర్స్. బట్ ఒరిజినల్ తెలుగుదేశం క్యాడర్ వర్సెస్ వంశీ ఫాలోవర్స్ తో జరిగిన ఒక కళాబాకి అజ్యం పోసిన ఈ పట్టాభి వల్ల వాళ్ళు తెలుగుదేశం సమానం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. పార్టీ డ్యామేజ్ అంటారు, ఎందుకు అవుతుందండి? ఎందుకు పార్టీ డ్యామేజ్ అవుతుంది? పార్టీ పిలుపునిస్తే ప్రతిస్పందన వస్తే అది పార్టీ డ్యామేజ్. తగుదనమ్మని ఎవరికాడే వీరతీలకం దిద్దుకుని ఆ కాంతరాగా కత్తి తీసుకుని వీరతీలకం దిద్దుకుని పోతే వద్దానికి నీ వెనకాల పొగడి బ్యాచ్ కనీసం 10 మంది కూడా లేదు. ఇదేంటి బాబు గారి దగ్గర మార్కులు పెంచుకోవడానికి చేసే ప్రక్రియ అనాలి ఇది? బాబు గారు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కోసం ఈ రోజు దాకా తప్పన పడుతుంది దానికి డిస్ట్రక్షన్ కోసం. ఖచ్చితంగా నేను కోర్టు రాజకీయాలను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మీకు మళ్ళీ నేను చెప్తాను, 7 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారు అనపర్తిలో ఒక తెలుగుదేశానికి ఒక సూపర్బ్ మూమెంటం తీసుకురాడారు. అంటే ఎలాంటి మూమెంటం అంటే పోలీసుల దౌర్జన్యం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మా పార్టీ అనే కన్న తల్లిని పరిరక్షించుకోవడానికి మేము సమాయత్తం అయ్యాం అన్న మూమెంటం ఫేరప్ చేశారు. అవును. తర్వాత లోకేష్ గారి ఇక్కడ పాదయాత్రలో ఆ డిక్సన్ కంపెనీని చూపిస్తూ నా ఆయనలో నేను ఒక ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్గా నేను ఈ కంపెనీని తీసుకొచ్చి ఈ రాయలసీమలో సామర్థ్యం ఇది, ఎంతమంది ఉద్యోగాలు చేస్తారు ఒక పిల్లలు చూడండి బస్సులోని చూపించి ఒక ఛాలెంజ్ విసిరిన తర్వాత దీన్ని డైల్యూట్ చేయడానికి అప్పటికటిత మేధావుల సంఘం నుంచి రిప్రజెంటేటివ్లుగా అప్పటికటిత రాజకీయ నాయకుడిగా ప్రకటించేసుకుని అతనికను చేసిన ఒక దాష్టికైన దానికి తగ్గట్టు ఆయన సతీమణి ఆయన అడుగుజాడల్లో నిజంగా ఆ మహాతల్లి సీతాదేవిలాగా నడుస్తుంది. మొట్ట ఏదో 2020 విజన్ చంద్రబాబు గారు గ్రాఫిక్స్ లో చూపించడం కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రొయాక్టివ్ గా చెప్పేస్తుంది. వాట్స్ నెక్స్ట్ అన్నదానికి క్వశ్చన్ అది. దానికి తగ్గట్టు 2 మాధ్యమాలు ఇవాళ ఒక స్థాయి కలిగిన మాధ్యమం కూడా అపాలజీ చెప్పుకునేంత పరిస్థితి తీసుకొస్తున్నారు పాత దిక్కుమాల బొమ్మలు అనేసి. ఇది ఆల్రెడీ నేను ఎన్నో విశ్లేషణలో చెప్పా, ద మొమెంటమ్ ఆఫ్ లోకేష్ యాజ్ సూన్ యాజ్ ఇట్స్ బీన్ ఎమర్జింగ్ ఇన్ పీపుల్ అరౌండ్ వెరీ నెక్స్ట్ మూమెంట్ రాజమండ్రి దగ్గర నుంచి గుంటూరు విజయవాడ అనంతపూర్ మీరేదో తీసుకోండి ఇతర పేరుకి ఏదో జరిగిపోయినట్టు ఆ మాధ్యమంలో ఇతరులే ఫోకస్ చేస్తూ చూపిస్తారు రాదు అంత ఒరిజినల్ ఇష్యూ. రాజమండ్రిలో లోకేష్ తీసుకొచ్చిన ఒక మొమెంటం నిజంగా చెప్పాలంటే ఇట్ సెల్ఫ్ రివ్యాంప్డ్ లాంగ్ టైమ్ బ్యాక్ ఇమీడియట్ గా దగ్గర దాపరించింది. అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇది, డైవర్షన్ పాలిటిక్స్ అపోజిషన్ పార్టీ చేయట్లే. అవును, లోపల ఇంటర్నల్ గా అంతర్యుద్ధం అంటారు కదా. ఇప్పుడు
ఇంటితో ఈశ్వరుడు కూడా పక్కన అన్నట్టు ఈ లోపల నుండి కొంపట ఎలా ఇది ఇది టీడీపీ అధిష్టానానికి తెలియదు అంటారా తెలుసు మీరు చెప్తుంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది లాస్ట్ టైం అబ్యూజర్ వార్డ్స్ వల్ల మీరు చెప్పిన ఈ పర్సనే ఇప్పుడు నేను చెప్తున్నా 40 సంవత్సరాల లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీలో అతిరేక మహారథులు చూసాం మీరు ఇంకా జర్నలిస్ట్ గా బాగా మంచి ఫోర్స్ ఉన్న స్పోక్స్ పర్సన్స్ చూసాం ఇలాగంటే ఇప్పుడు ఉన్న తెలుగుదేశం స్పోక్స్ పర్సన్ దమిడి పరిగెలు ఎవరన్నా ఓ దూరపల్లి నరేంద్ర గారు ఓ పయ్యవల కేసు ఒక రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు టీవీ మాధ్యమాల్లో కూర్చొని ఎరగొట్టి పంపించారు బౌండరీస్ దాటలే ఇప్పుడు వాస్తవం ఎరగొట్టి పంపించారన్న దాంట్లో కూడా విశ్లేషణ చెప్తున్నా మాటలతో అవతల మాటలు పచ్చడి కైమ కొట్టి పంపించారు అదేండి ఒక అధికార ప్రతినిధి ఒక పార్టీని ఇలా తీసుకెళ్లే ఫ్లేవర్ అంటారు నీకు ఒక పరిణామం చెప్తే పనికి మాల పనులన్నీ చేసుకుని తిరిగితే ఇలాగే ఉంటుంది అక్కడ ఒక కుర్చీలు అంటే తెలుసు చిన్నపిల్ల పాటలు పాడుకుంటుంది ఆ దిక్కుమాల ప్రెస్ మీట్లు కోర్టుకు చచ్చిపోయినంత ధైర్యం కూడా ఉండదు ఆ పార్టీ వంతులేసుకుని మరి ఏంది ఆ ప్రెస్ మీట్ మీరు ఇంకో మళ్ళీ మీరే జర్నలిస్ట్ గా చెప్పవలసి వస్తుంది దౌర్భాగ్యం కాకపోతే చూస్తూనే ఉన్నాం ప్రముఖ న్యూస్ ఛానల్ లో 2 నిమిషాలు గ్లాన్స్ ఇస్తారు మహా అయితే ఈయన చిరదలు కొట్టుకునే ఛానల్ అయితే ఒక 3 నిమిషాలు పైచిలకి ఇస్తారు పోనీ ఎంటర్ అంటే ఇస్తారంటే మధ్యలో తగిలిస్తారు తమాషా అర్థంకి అర్థం కాకుండా పోతుంది ఈ దగ్గర ఇచ్చాడు ఆ దిక్కుమాల జీవం ఇంగ్లీష్ లో తీసుకొచ్చి ట్రాన్స్లేటర్ లాగా దాన్ని చదివి మరి చెప్తాడు డిబేట్ పంపించరా అదే జీవం ఇంగ్లీష్ లో చదివి దాని అర్థం పరమార్థం చెప్పి డిబేట్ కి ఒక ట్రాన్స్లేషన్ స్టడీకి తేడా కూడా తెలియకుండా ఎందుకంటే చుట్టూ మోటార్ మేస్త్రీలు అందరూ వాళ్ళే ఉంటారు వాళ్ళ తాలూకా వాళ్ళే యాక్షన్ మ్యాన్ సీన్ రోల్ కెమెరా రోలింగ్ అనగానే ఈ పాత్ర అయిపోతుంది నిష్క్రమించగానే ఇంకో పాత్ర రన్ అవుతుంది ఒక న్యాయ వ్యవస్థ పాత్ర ఒకటేమో సమసమాజ నిర్మాణ పాత్ర అంబేద్కర్ భావజాలంతో నెక్స్ట్ ఇంకొక పాత్ర మమాన్ మీద తెలుగుదేశం పరంగా ఇది వంశీకి ప్లస్ మైనస్ వల్లభనేని వంశీకి సిట్టింగ్ ఎమ్మెల్యేకి మీకు అక్కడే చెప్తున్నా నేను మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇదంతా పెరిఫెరల్ చెప్పాను లోపలికి వస్తే చెప్తా దిక్కులేని ఇంకా అనాథం చేయడానికి ఓ తెలుగుదేశం పార్టీ మీద అటాక్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పట్టుకోమ కాబట్టి 2 చేతుల దండం పెట్టాలి వాళ్ళు ప్రతిస్పందించిన విధానం చూడండి అది ద ఒరిజినల్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ రెస్పెక్ట్ టు తెలుగుదేశం దాన్ని కూడా బయటకు రాని ఒక నన్ను రావద్రా బాబు అని మొత్తుకున్నా సరే పోయి తగుదనమ్మా అని పోయి ఏమైనా 100 మంది నేర్చుకుని వెళ్ళి ఏమైనా రాకనే చేసి బేచా అబ్బా తప్ప చెప్పదా ఒక ప్లాంట్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు ఇంటికొచ్చి కాళ్ళు కాళ్ళ మీద కొట్టారు అనగానే ఇక్కడ నీ కెమెరా ఎట్టి నన్ను కొట్టేస్తారేమో అని భ్రమతో బట్టలు ఎక్కి చూపిస్తుంటే కెమెరా పెట్టే బేచల్ని అలవాటు చేసేసుకుని నిజమైన ప్రత్యక్ష యుద్ధం వెళ్ళే టైంలో సేమ్ పకోడీ వ్యాపారం చేస్తే ఏమవుతుందో నిన్న ఆ ఉపద్రవం తెలుగుదేశం మీద పడుతున్నా సరే కార్యకర్తలు సమాయత్వం ఉన్నారు కాబట్టి దాన్ని నిలువరించుకోగలిగారు ఆ చెడ్డ కొద్ది మనమంతా చేసిందని ఇంకా దగ్గర 16-30 మంది మీద ఈ దగ్గరం కేసులు పెట్టవలసి వచ్చింది ఎందుకు అది తెలుగుదేశం పార్టీ పరంగా పిలిపోయినప్పుడు ఆ యాక్టివ్ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇది అనాక్టివ్ పాలిటిక్స్ అన్నెసరీ పాలిటిక్స్ చేద్దాం అనుకుని వెళ్ళినప్పుడు ఇలాంటి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పార్టీ కవర్ చేయక తప్పదు కదా ఇప్పుడు చంద్రబాబు కూడా అన్నారు కదా నిందితుల్నే బాధితుల నిందితులు చేస్తున్నారని అదే చెప్తున్నాను కదా ఒక తండ్రి స్థానంలో పార్టీ అధ్యక్షుడు ఉంటాడు కడుపులో పెట్టుకోడు తప్పదు కదా ఇక ఎవరికైనా తప్పుతుంది అది మరి ఇండైరెక్ట్ గా డామేజ్ అవుతా ఎలా అవుతుంది ముందు కుటుంబానికి భరోసా ఇవ్వాలి కదా పార్టీ కోసం మంచి వచ్చాడు కార్యకర్తలు అందరూ రోడ్ కర్ర పెట్టి గీసినట్టు తిన్నగా ఉంటారు కదా కొన్ని కోతులు కూడా ఉంటాయి ఆ కోతులు పరిరక్షించుకోవాలి వద్దా ఇది ఫుల్ స్టాప్ పడుద్దు అంటారా ఎవరి కోసం పడదు ఈసారి ఫుల్ స్టాప్ కదా బండి ఎడతారు అక్కడ ఇప్పుడు ఇది చెప్పండి ఇది వంశీకి ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా ఇప్పుడు మళ్ళీ మీరు వంశీ అన్న వ్యక్తి ఇంకా ఇంకొక ప్లాంటెడ్ ఇంకొక వంశీ అన్నది ప్రతిష్ఠించకపోతే తెలుగుదేశం పరంగా ఖచ్చితంగా వంశీ ప్లస్ అవుతుంది కానీ ప్లాంటేషన్ జరుగుతుంది జరుగుద్దా ఖచ్చితంగా జరుగుతుంది సార్ అది కంచుకోట సార్ కంచుకోటకి ఇప్పుడు నిజంగా ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ వంశీ కూడా బయటకు వస్తుంది అర్థమవుతుందా క్యాపబిలిటీ జరుగుతుంది అంటే వైఎస్ఆర్సీపీ అంతర్గతంగా ఎర్రగడ్డ గారు వంశీ గారు కొట్టు చేస్తున్నారు ఈ విషయం డైవర్టింగ్ పాలిటిక్స్ ఇది సేఫ్ రెసిడెంట్ వంశీని చచ్చినట్టు వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకునే పరిస్థితి వస్తుంది ఎలా వంశీ వాళ్ళు అడుగు చేయడంలో కొడాల నాని గారి బాసల కొడాల నాని గారు అడుగు చేయడంలో నడిచి ప్రూవ్ చేసుకున్నాడు నువ్వు మా పార్టీలో జాయిన్ అవ్వడానికి అర్హత సాధించావని ఇప్పుడు అది ఎర్రగడ్డ గారికి కంట కావాలని ఉంటుంది ఇదేంటి నేను మా బాస ఏం చేసాడు మానవాడు ఇప్పుడు నాకు పోటీ అవుతుందా ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చచ్చినట్టు వస్తాయా రావా ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చి కొట్టుకున్నాయా పోలీసులు అదే అంబిగ్యూటీలో ఉన్నారు ఎలా వచ్చినోడు తెలుగుదేశం ఇప్పుడు ఆయన పిఏను వాళ్ళు వెళ్ళి కొట్టారు డ్రైవర్ వాళ్ళను పార్టీ అభివృద్ధి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు ఇంటర్ అవ్వట లెక్క ఎందుకు వీళ్ళే చేస్తున్నారు కదా జస్ట్ పేరు ఇచ్చిన పాపానికి అంటే నిన్న వంశీ గారి చర్య ఎలా తెలుసండి సీఎం రెసిడెంట్ మనం ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి మన ఇంటి పేరు పెళ్లి అయిన తర్వాత వస్తుంది నిశ్చార్థం ఏదో రాదు కదా నిశ్చార్థానికి ఎంత సినిమా చూపించింది మీరు క్యాప్టెన్ తెచ్చుకోండి
పూర్తిగా పెళ్ళి అయితే ఒక క్లారిటీ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. పెళ్ళి అయితే 6 నెలలు విడాకులకి 6 గంటలకి ఆల్రెడీ ప్లాన్ చేసి ఇచ్చారు. చేశారా? మరి లేకపోతే ఎవరు వదులుకుంటారు? ఎవరు వదులుకుంటారు? భర్తస్థానాన్ని ఎవడు వదులుకోడు. ఇప్పుడు ఆల్గడ్ గారు అయినా భార్య అవ్వాలి, లేదా మంచి గారు అయినా భార్య అవ్వాలి ఆ పార్టీలో. ఇప్పుడు ఆ భార్య రోజుకి ఒరిజినల్ ఐడెంటిటీ కోసం అలాంటి విడాకులు పత్రాలు ఫైల్ చేసి ఉంచారు. మెసేజ్ అవగానే 6 నెలలు తలాక్ తలాక్ తలాక్. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు పడితే మధ్యలో ఎన్నో ఖర్చు వేసుకుంటే ఎవరు ఎమర్జ్ అవుతారు మీ అంచనా ప్రకారం? ఎక్కడ? గన్నవరం టీడీపీ నుంచి ఎవరైనా వచ్చండి. అంటే జనరల్ గా నేను అనేది పార్టీ ఒక అవకాశం ఇస్తుంది. ఎవరు ఇస్తుంది? వంశీని ఎదుర్కోవాలి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. వంశీ ఒక సామ్రాజ్య స్థాపన అనేది చేసుకున్నాడు. అవకాశవాద రాజకీయాలకి ఇప్పుడు ఏంటంటే పార్టీలో కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయండి. ప్రజల్లో అది ఉందంటారా? అవకాశవాద రాజకీయాలు పార్టీ పరంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు పార్టీ ఏం చేస్తుందంటే కొంతమంది నాయకత్వ లక్షణాలు కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. దానికి పరిటాల రవి గారిని కానీ అక్కడ ఉన్న ఈయనవరు మన కోడెల గతంలో కోడెల గారు విషయం ఇప్పుడు ఆయన మరణించారు. కొన్ని కోడెల గారిని కూడా తీసుకోండి. ఓ పరిటాల గారు, కోడెల గారు, ఆయన కోతమే ధోరణి కూడా ఉంటాడు. ఆయన ఎర్రపతి నేను శ్రీనివాస్ గారు, తర్వాత ఇక్కడ ఏలూరు దగ్గర చింతమనేని ప్రభాకర్. దీస్ ఆర్ ఆల్ 5 బ్రాంచ్ ఫర్ ద రెస్పెక్ట్ టు తెలుగుదేశం. వీళ్ళు నిజంగా ఎలా ఉండేవారు అన్నది చూసుకుంటే కోడెల ప్రసాద్ గారు తమ దాకా వచ్చారు కళ్ళ వ్యక్తి తహమన్ జరగానే ప్రాణార్పణ చేసుకున్నారు. ఎర్రపతినేని గారు, ఈ చింతమనేని ప్రభాకర్ గారు ఒక క్వార్టరీ అనుకున్నాం. నేను నిజంగా చెప్పాలంటే ఇలాంటి అనార్థడాక్స్ సిచ్యువేషన్స్లోను, అన్ఈవెన్ సర్కమాస్టెన్సెస్లోను ఈ తెలుగుదేశం చరిత్రలో 1 and only మ్యాన్స్ ట్రాక్ రికార్డ్ ప్రూవ్ అయింది, అది ఓన్లీ పట్టేల్ రవి గారికి. ఈ మిగిలిన వాళ్ళు తెగలబైతే నేను చెప్తాను గ్యారంటీ. ఎందుకంటే శక్తి సిరిగిపోతే నానా నువ్వేనా అధికారులు పరిగెట్టుకొచ్చిన చింతమనేని ప్రభాకర్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే ఎవరు వరల్ రామే పక్కన కూర్చుని నేను ఫస్ట్ ఆఫ్ చెప్తున్నానంటే ఆయన దాకా ప్రాబ్లం వస్తే ఆయనే నియంత్రించుకోలేని సామర్థ్యం ఇన్నాళ్ళు ఎంత పిక్చరైజేషన్ చేశారు, ఎంత పోర్ట్రేట్ చేశారు చూసుకోమండి ఒకసారి. ఎర్రపతినేని గారు ఆ పల్నాడు ప్రాంతంలో ఒకప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే తోపు తెలుగు కాదు, కానీ ఎవరు గవర్నమెంట్ పోగానే అబద్ధాబద్ధ బ్యాచ్. సో ఇలాంటివన్నింటినీ తెలుగుదేశం పరంగా అంటే ఇక్కడ ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ తెలుగుదేశం ఎలా ఉందంటే వీళ్ళకి వీళ్ళు స్వయం ప్రకటిత మేధావులు, స్వయం ప్రకటిత రాజకీయ నాయకులు లాగా స్వయం ప్రకటిత దార్కాణీలు అనుకున్నా సరే వాస్తవానికి ఈ దార్కాణీలు కాదన్న విషయం తెలుసుకోండి. అధికారంలో ఉన్నప్పుడు అందరూ అడవాడు చేస్తారు, లేనప్పుడు అధికారం లేనప్పుడు పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ మాట స్వయం ప్రకాశితాలు లేవా? ఇప్పుడు స్వయం ప్రకాశితాలు లేవని ప్రూవ్ అవుతుంది కదా ప్రతిసారి. ఇప్పుడు ఎందుకంటే కార్యకర్తల పరిరక్షణ చంద్రమనేని ప్రభాకర్ పరంగా చూసుకుంటే 1 to 10 scale ఓకే ఓకే ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే డిస్టెన్షన్ కాదు, ఇట్ హ్యాస్ టు డిస్టెన్షన్ ఉండాలి. వాళ్ళ డిస్టెన్షన్ లో ఉండాలి, ఆ టెరిటరీకి వైబ్రేషన్స్ ఉండాలి. అది జలడేయటంలో అధిష్టానం లోపమా కాదా? అధిష్టానం గుడ్డిగా నమ్మడం, గుడ్డిగా నమ్మడం. ఎందుకంటే లేని వైబ్రేషన్స్ కి ఉన్నాయని క్రియేట్ చేసుకుని అరౌడ్ బ్యాచ్ తప్పని పరిస్థితుల్లో అది జరిగిపోతుంది. జరిగిపోతుంది. ఇప్పటికే రిలీజ్ అవుతుందా పార్టీ? పార్టీ రిలీజ్ అయితే అవ్వకపోతే అది కాదు కదండి. ఇక్కడ ఇప్పుడు పార్టీ ఆ లైన్ లో లేదు కదా. పార్టీ ఆ లైన్ లో ఉంటే మీరు అన్నట్టు రియలైజేషన్ ఇవన్నీ వస్తాయి, కామాలు పడతాయి. కానీ అసలు పార్టీ ఆ లైన్ లో లేనప్పుడు ఈ లైన్ అడాప్టబిలిటీ గురించి నేను చెప్తాను. అవును అవును, లేని అడాప్టబిలిటీ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఫ్యాక్షన్ నేపథ్యంలో పరిటాల రవి గారు ప్రొటెక్ట్ చేసుకున్నట్టుగా వీళ్ళు ఏదో దాకానీతో ప్రొటెక్ట్ చేద్దాం అంటే వీళ్ళు దమ్మిడికి పనికిరారని నేనే చెప్తాను డైరెక్ట్ గా. నాకేం మొమటం లేవు విషయంలో. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆ షర్ట్ చిరిపి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడో నాకు ఆయన మీద చింతమనేని ప్రభాకర్ మీద ఖచ్చితంగా నాకు ఒక మెట్టు దిగిపోయింది. నేను ఆయన ఎక్కువ ఊహించుకున్నాను, అంటే గ్యారంటీగా తగడం బ్యాచ్ అనుకున్నాను, కానీ కాదు. కొన్ని తగడం బ్యాచ్ల వలన అవతల పార్టీ వల్ల కడుగు వెనక్కి వెళ్ళడం చూస్తున్నాం కొన్ని కొన్ని చోట్ల. కొంచెం ఇప్పుడు కేసీనారాయణ గారి కొడాలనేని గారి అటాక్కి ఎంతమంది వెనక్కి ఫుటేజ్లో ఉన్నారో నాకు తెలుసు. ఈ వంశీ అటాక్కి ఎంతమంది అబద్ధ జబ్బ బ్యాచో తెలుసు. ఎందుకు నేను చెప్తున్నానంటే నేను ఇందాక చెప్పినట్టు కుప్పంకి ధీటుగా గన్నవరం ఉన్నాను. గన్నవరం నియోజకవర్గంలో ఎంటైర్ సామాజిక వర్గాలు కానీ ఎంటైర్ తెలుగుదేశం కేడర్ కానీ వంశీ వెనకట్లు వెళ్ళలేదు. వెళ్ళలేదు వెళ్ళలేనప్పుడు ఇల్లు దిగ్బంధాలు ఇలాంటి వాటికి పిలుపులు ఎందుకు రాలేదు పార్టీ పరంగా? గర్వాలు ఎలా జరగాలి సార్? అవును, మేము మిమ్మల్ని గెలిపించుకున్నాను ఓటర్ వెళ్ళిపోవడానికి అన్న టైప్ కనుక వస్తుంటే అవును ఎవరి కోసం చేయడం రాజీనామా చేసి ఖచ్చితంగా బైలక్షన్ వస్తే అప్పుడు ప్రూవ్ అవుద్ది కదా సార్? అలాంటి వెసులుబాట్లు ఎందుకు తీసుకోలేకపోయింది పార్టీ నిర్ణయం తీసుకోవాలి? పార్టీ కాదండి, పార్టీ కాదన్నా ముఖ్యంగా అక్కడ లోకల్ క్యాడర్ తిరుగుబడింది. అవును, అందుకే వంశీకి జరుగుబాటు జరుగుతుంది. తిరుగుబాటు ఉంటే జరుగుబాటు ఉండదు. జరుగుబాటు రైట్.